హాయ్ అండి. 10th క్లాస్ స్టూడెంట్స్ కోసం నేను జనరల్ ఎస్ఎస్ అంటే ఇబ్బందులు ఉంటాయి కదా, అవి ఈజీగా తొందరగా రాయడానికి అక్కడ టైం మనకు సరిపోదు కాబట్టి నేను సింప్లిఫై చేసి మీకు పెడుతున్నాను. చూడండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను తెలుగులో. ఏక్ త్యోహార్ మేరా ప్రీ త్యోహార్ దీపావళి. ఏదన్నా సరే చూడండి, ఏక్ త్యోహార్ అంటే మనం ఏదైనా రాయొచ్చు, మేరా ప్రీ త్యోహార్ అన్నా కూడా మన ఇష్టం వచ్చింది రాయొచ్చు. ఇక్కడ మనం దీపావళి గురించి చెప్పుకుంటున్నాం. చూడండి, ఫస్ట్ ప్రస్తావన అని రాయాలి మనం. ప్రస్తావన అని రాసి మీరు ఇక్కడ ఎగ్జామ్లో రెడ్ పెన్తో రాయరు కాబట్టి బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి, అప్పుడు మనకి హైలైట్ అవుతుంది మెయిన్ పాయింట్స్. అట్లా చేస్తే బాగుంటుంది. ప్రస్తావన ఇంట్రడక్షన్ అన్నమాట. చూడండి, దీపావళి హిందువుం కా ప్రముఖ త్యోహార్ హై. దీపావళి హిందువులందరికీ ముఖ్యమైన పండుగ. యహ మేరా ప్రీ త్యోహార్ హై, ఇది నాకు బాగా నచ్చిన పండుగ. యా ఆశ్విన్ మాస్ ఆశ్విన్ మాస్కే అమావాస్యకే దిన్ మనాయా జాతాయి. ఆశ్విజ్ మాసంలో అమావాస్య రోజున ఈ పండుగని జరుపుకుంటారు. దీపావళిగా అర్ధహై దీపంకి మాల. దీపావళి దీప్ అంటే దీపాలు, ఆవళి అంటే వరుస. దీపావళిగా అర్ధహై దీపావళి అంటే అర్థం ఏంటంటే దీపంకి మాల, దీపాల యొక్క పంక్తి అని కూడా అంటారు. దీపాలు వరుసగా పెడతాం దీపావళి రోజు మాత్రమే. చూసారా ఈ ప్యాసేజ్లో మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, మీనింగ్ వచ్చేలాగా హెడ్డింగ్ పెట్టండి. తప్పనిసరిగా కూడా మీరు హెడ్డింగ్ పెట్టకుండా రాయొద్దు. రోమన్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ వేయండి, ప్రస్థానాన్ని పెట్టండి, బ్లాక్ పెన్తో అండర్లైన్ చేయండి, ఇది కూడా బ్లాక్ పెన్తో రాయండి. ఓకేనా? అప్పుడు ఇది అర్థమైంది కదా. నెక్స్ట్ ప్యాసేజ్కి వెళ్దాం. వివరణ దీపావళి గురించి వివరణ ఏంటో చూద్దాం. దీపావళికే బారేమే అనేక కథాయేం ప్రచలిత హై. దీపావళి గురించి అనేకమైన కథలు ఉన్నాయి. ప్రాచీన కాలమే నరకాసుర నామక ఏక రాక్షస రహతాత. పురాతన కాలంలో నరకాసుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. వహ లోగోంకో బహుత్ సతాతాత్ అంటే అందరిని బాధిస్తూ ఉండేవాడు, పీడిస్తూ ఉండేవాడు. శ్రీకృష్ణని సత్యభామకే సాద్ ఉస్కా వధ్కియా. శ్రీకృష్ణుడు సత్యభామతో వెళ్ళి నరకాసురుడిని వధించాడు అనమాట. వధించాడు అంటే చంపాడు అర్థం. లోగోంనే కుష్యాం మనాయి, ప్రజలందరూ రాక్షసుడు చనిపోయాడని చాలా హ్యాపీగా ఉన్నారు. తప్సే దీపావళి మనాయా జారహాయ్, అప్పటి నుంచి కూడా దీపావళి పండుగని జరుపుకుంటూ ఉన్నారు. ఓకేనా? ఇంకో కథ రాముడి గురించి ఉంటుంది. మనం సింప్లిఫై చేసి చెప్పుకున్నాం కాబట్టి మీకు ఇది రాస్తే సరిపోతుంది అనుకుంటున్నాను నేను. సింపుల్గా చదవండి రాయలేని వాళ్ళు. ఓకేనా? దీపావళికే దిన్ లోగ్ ప్రాతకాల్ ఉడితే హై, దీపావళి రోజు అందరూ ఉదయమే అంటే తెల్లవారుజామున లేస్తారు. సిరి స్నాన్ కర్తే హై, తల స్నానం చేస్తారు. నయ్యే కప్పుడే పహన్కర్ లక్ష్మీకి పూజ కర్తే హై, కొత్త బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పూజ ఆ రోజున చేసుకుంటారు. ఘరోమే పక్వాన్ బనాకర్ కాతే హై, ఇళ్లలో మంచి పిండి వంటలు అవి వండుకుని తింటారు. శ్యామ్కో ఘరంకో దీపోంసే సజాతే హై, ఈవినింగ్ దీపాలతో ఇల్లంతా కూడా అలంకరిస్తారు. గుమ్మాల్లో కూడా వరుసగా దీపాలు పెడతారు. బచ్చే పటాకే జలాతే హై, పిల్లలు బాణసంచా కాలుస్తారు. ఇస్ దిన్ సభీలోక్ ఉత్సాహసే రాతే హై, ఈలోక అందరూ కూడా ఆ రోజు దీపావళి రోజున హ్యాపీగా ఉంటారు. ఉపసంహార్ అంటే లాస్ట్ అనమాట, సమాప్తి అంటారు కదా అది. దేశ్ బర్మే యహ త్యోహార్ మనాయా జాతా హై, దేశంలో అన్ని చోట్ల కూడా ఈ పండుగని జరుపుకుంటారు. ఏ పర్వ హమే కర్మ్ ఔర్ జ్ఞాన్ కా సందేశ్ దితాయి. కర్మ అంటే పని, జ్ఞానం ఆ రెంటి గురించి సందేశం ఇస్తుంది అనమాట. ఎప్పుడు కూడా చెడిపోయి మంచి విజయం సాధిస్తుంది అని చెప్పని అర్థం అనమాట. ఓకేనా? మరి రాక్షసుని సంహరించారు కదా ఆ రోజు, అంటే చెడు మీద మంచి విజయం సాధించాం కదా, అందుచేత అలాగా ఆ పండుగని జరుపుకుంటారు అనమాట. జాగ్రత్తగా చూడండి, చూసి ఇంకా ఇందులో ఇంకేం సింప్లిఫై చేయకండి. నేను చాలా సింప్లిఫై చేసి చెప్పాను మీకు, ఇది బాగా బై హార్ట్ చేసి చక్కగా అందంగా రాయండి. స్ట్రైకింగ్స్ వద్దు, మిస్టేక్స్ లేకుండా రాయండి. ఈ 5 డేస్ కూడా నేను ప్రతిరోజు ఇవి పెడుతూ ఉంటాను. జనరల్ ఎస్ఎస్ లెటర్ రైటింగ్స్ కూడా బాగా ఇంపార్టెంట్ అనేవి పెడతాను. చూడండి, ఇప్పుడే మళ్ళీ సమాచార పత్రం ఇంకోటి కూడా చెప్తాను. చూడండి, ఇందులోనే చూడండి, సమాచార పత్ర అంటే న్యూస్ పేపర్. సమాచారం అంటే ఏంటి? న్యూస్. చూడండి, ప్రస్తావన సంసారమే కహా క్యా హో రహా హై, ఇస్కి జానకారి సమాచార పత్రం ద్వారా మిల్తీ హై. రోజు ఉదయమే పేపర్ చూస్తూ ఉంటారు మన పెద్దవాళ్ళు అందరూ, మనం కూడా చూస్తాం. ఎందుకంటే న్యూస్ పేపర్ సమాచారం అంటే న్యూస్.
వార్తాపత్రిక అంటాం కదా తెలుగులో, అది న్యూస్ పేపర్ చూస్తాం. చూస్తే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది మనకి తెలుసుకోవడానికి న్యూస్ పేపర్ చూస్తూ ఉంటాం అన్నమాట. ఆజ్ కీ దునియా మే సమాచార పత్ర జ్ఞాన్ విజ్ఞాన్ కే ప్రచార్ కా బహుత్ అచ్చా సాధన్ బన్ గయా హై. జ్ఞానాన్ని తెలివితేటలు పెంచుకోవడం కోసము ప్రపంచంలో ఈ న్యూస్ పేపర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు. చూడండి, ఇది ప్రస్తావన అన్నమాట. విషయ విశ్లేషణ్, విషయాన్ని ఎక్స్పాండ్ చేసి చెప్పడం. సబ్సే పహలే పత్ర సన్ 1806, అంటే చూడండి 1800 అన్నమాట. మే జర్మన్ భాష మే నికలాథా, ఫస్ట్ 1806 జర్మన్ భాషలో మనకి న్యూస్ పేపర్ స్టార్ట్ అయింది. ఉస్కే బాద్ ఇంగ్లాండ్ ఇటలీ ఆది దేశం మే సమాచార పత్ర చెప్పనే లగి. ఆ తర్వాత ఇంగ్లాండ్ ఇటలీ ఉన్న దేశాల్లో కూడా ఈ న్యూస్ పేపర్స్ స్టార్ట్ అయ్యాయి. సమాచార పత్రం సే జ్ఞాన్కి వృద్ధి హోతీ హై, న్యూస్ పేపర్ చదవడం వల్ల జ్ఞానము తెలివితేటలు పెరుగుతాయి, వృద్ధి అంటే పెరుగుతాయి. ఖేల్ కుద్ వ్యాపార శిక్ష సంబంధి రాజనైతిక సంబంధి విషయ జానతే హై. చూడండి, ఆటల గురించి ఉంటుంది, బిజినెస్ గురించి ఉంటుంది, శిక్ష అంటే చదువు, చదువు గురించి ఉంటుంది, అలాగే రాజనీతి పాలిటిక్స్ గురించి ఉంటుంది. అన్ని విషయాలు కూడా మనం న్యూస్ పేపర్లో చక్కగా చూడవచ్చు. దేశ విదేశంకే సమాచార్ జానతే హై, దేశంలో విదేశాల్లో కూడా మనం న్యూస్ చూడవచ్చు. ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ ఆది సమాచార పత్ర సాక్షి ఆల్సో. చూడండి, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, ఈనాడు ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభ సాక్షి ఆంధ్రభూమి అవి కూడా వచ్చేవి. అవన్నీ కూడా ఇవన్నీ కూడా న్యూస్ పేపర్స్ పేర్లు అన్నమాట. ఉపసంహార్ చూడండి, సమాచార పత్ర మనోరంజన్కే సాద్ సాద్ విజ్ఞాన్ బి దేతే హై, న్యూస్ పేపర్లు మనకి ఆనందాన్ని కలిగిస్తాయి, దాంతోపాటు విజ్ఞానాన్ని కూడా పెంచుతాయి అని అర్థం. చూసారా, ఇది మీరు చక్కగా చదువుకుని రాసుకోండి. మీకు ఫొటోస్ కూడా పెట్టాను, ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాను. అందుకని మీరు చక్కగా జర్నలైజేషన్ మార్క్స్ పోగొట్టుకోదు, 8 marks కదా. సో 10th class పబ్లిక్ వాళ్ళకి ఇంపార్టెంటు, అలాగే 8th 9th వాళ్ళకి కూడా ఇంపార్టెంటే, చూసి జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ ఇప్పుడే ఇంకోటి కూడా చెప్తాను చూడండి. 3rd కృత్రిమ ఉపగ్రహ, ఇంతకు ముందు కూడా నేను పెట్టాను, అంతకంటే కూడా మళ్ళీ ఇంకా సింప్లిఫై చేశాను అన్నమాట దీన్ని. ఓకేనా, చూడండి, కృత్రిమ ఉపగ్రహ అంటే శాటిలైట్స్ అన్నమాట. ప్రస్తావన, గ్రహంకి పరిక్రమ కర్నే వాలి ఆకాశీ పిండంకు ఉపగ్రహ కథే హై, అంటే మన గ్రహాల చుట్టూ ఉపగ్రహాలు తిరుగుతూ ఉంటాయన్నమాట. ఇవి మనము పంపిస్తూ ఉంటాం, మన సైంటిస్టులు దీన్ని పంపుతూ ఉంటారు న్యూస్ తెలుసుకోవడానికి. చూడండి, కృత్రిమ ఉపగ్రహతో మానవ ద్వారా బనాయే గయే యంత్ర హై. కృత్రిమ ఉపగ్రహాలు అని అంటే శాటిలైట్స్ అని అంటే మనుషులు వీటిని తయారు చేసి పంపించేవి. జో ధర్తీకే చారు ఓ నిరంతర గోమ్తే హై, ధరతి అంటే భూమి చుట్టూరా కూడా అవి తిరుగుతూ నిరంతరం తిరుగుతూ ఉంటాయన్నమాట. విషయ విశ్లేషణ్ చూడండి, అంతరిక్షకే రహస్యం కా అధ్యయన్ కర్నే కెలియే సర్వప్రథమ్ రుస్నే సన్ 1957. చూడండి, హిందీ నెంబర్ ఉంటుంది, హిందీ నెంబర్స్ మీరు 1 to 10 నేర్చుకుంటే మనం ఎన్నైనా చెప్పచ్చు. ఓకేనా, మే స్పుత్నిక్ 1 అనమాట. కృత్రిమ ఉపగ్రహకు అంతరిక్షమే చూడత, ఇది 1957 1957 అంటారు. చూడండి, నెంబర్స్ కూడా చదువుకోండి. భారతిని ఆపిన పహలా ఉపగ్రహ ఆర్యభట్టుకు సన్ చూడండి 1975 మే అంతరిక్షమే చూడత. మన భారతదేశం నుంచి పంపించిన శాటిలైట్స్ అంటే ఆర్యభట్ అనే దాన్ని 1975 ఫస్ట్ టైం అంతరిక్షంలోకి చూడత వదిలేరు అంటే పంపించారు. ఉన్ ఉపగ్రహంకో అంతరిక్షమే రాకెట్కి సహాయతసే భేజా జాత హై, వీటిని రాకెట్ల సహాయంతో ఆకాశంలోకి పంపిస్తారు. ఏ ధర్తీకి పరిక్రమ కర్నే లగ్తే హై, ధరతి అంటే భూమి చుట్టూను, పరిక్రమ అంటే తిరుగుతూ ఉంటాయి ఇవి. పరిక్రమ కర్నే వాలే మార్గకు ఉపగ్రహకి కక్ష కహతే హై, అలా తిరిగే వాటిని పరిక్రమ చేసేవాటికి ఒక మార్గం ఏర్పాటు చేస్తారు, దాన్ని కక్ష అని అంటారు అన్నమాట. ఉపసంహార చూడండి, అనేక ప్రకార్కి వైజ్ఞానిక్ కోజం కెలియే కృత్రిమ ఉపగ్రహం కా నిర్మాణ్ కియా గయా హై, డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో అన్ని రకాలుగానూ కూడా సైంటిస్టులు సెర్చ్ చేస్తూ భూమి గురించి తెలుసుకోవడానికని ఉపగ్రహాలని ఆకాశంలోకి పంపిస్తూ ఉన్నారు. వైజ్ఞానిక ఉపగ్రహం, మౌసమీ ఉపగ్రహం, సంచార ఉపగ్రహం ఆర్ భూపేక్షణ్ ఉపగ్రహం, చూడండి 4 రకాలు ఉన్నాయి ఇవి. వైజ్ఞానిక ప్రయోగం కలిగే వైజ్ఞానిక ఉపగ్రహం, సైన్స్ గురించి తెలుసుకోవడానికి వైజ్ఞానిక ఉపగ్రహం.
రక్షా ఉపగ్రహ దేశకి రక్షా కలియే కామాతహై రక్ష అంటే విదేశస్థులు మన దేశం మీద దండయాత్ర చేస్తూ ఉంటారు సైనికులు వాళ్ళు దాని గురించి కూడా తెలుసుకోవడానికి ఆ న్యూస్ రావడం కోసం సెపరేట్గా రక్షా ఉపగ్రహాన్ని అవి కూడా ఉన్నాయి. సంచార ఉపగ్రహం సే టెలిఫోన్ ఆర్ టెలివిజన్ సందేశ్ భేజే జాతే హై మనకి నెట్ కనెక్షన్ ఇవన్నీ వస్తాయి కదా వీటి ద్వారా కానీ టెలిఫోన్లు టెలివిజన్లు ఈరోజు వైఫైలు ఇవన్నీ వీటి ద్వారా కానీ వస్తున్నాయి. ఆజ్కల్ కే సభీ వైజ్ఞానిక్ విషయ కృత్రిమ ఉపగ్రహం పర్ ఆధారిత హోకర్ చల్ రహాయి. ఈ రోజుల్లో అన్నిటికీ కూడాను ఇవి మనకి సైన్స్ పరంగా అన్నీ ఉపయోగం అవుతున్నాయి. ఉపగ్రహాలు చాలా హెల్ప్ చేస్తున్నాయి మనకి. ఓకేనా, ఇది థర్డ్ ఎస్సే అన్నమాట. ఇవి చదువుకుంటే ఏవో రెండు వస్తాయి, రెండు వస్తే మనకి అందులో ఒకటి రాయాలి పబ్లిక్ ఎగ్జామ్లో. జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా, అట్లాగే నెక్స్ట్ ఇంకోటి కూడా చెప్పేస్తున్నాను. ఫోర్త్ వన్ ఈజ్ పుస్తకాలయ. పుస్తకాలు అంటే లైబ్రరీ అనమాట. ప్రస్తావన ఇంట్రడక్షన్. పడనే కెలియే జిస్ తాన్ పర్ పుస్తకం కా సంగ్రహ హోతా హై ఉసే పుస్తకాలే కహతే హై. మనం చదువుకోవడానికి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటాం, అక్కడ బోళని చాలా బుక్స్ ఉంటాయన్నమాట. పుస్తకాలని సంగ్రహించి పెట్టి ఉంటాయి అక్కడ, ఏదైనా దొరుకుతుంది. లైబ్రరీలోకి వెళ్తే మనం కొనుక్కోలేని పుస్తకాలు కూడా ఉంటాయన్నమాట, దాన్నే పుస్తకాలయని అంటారు. మానవ జీవన్ మీ పుస్తకాలయ అత్యంత మహత్వపూర్ణ స్థానం హై. మన జీవితంలో పుస్తకాలయకి అంటే ఆ లైబ్రరీకి చాలా గొప్ప వాల్యూ ఉందన్నమాట. విషయ విశ్లేషణ చూడండి, ఇందులో వెరైటీస్ ఉన్నాయి. ఒకటి వ్యక్తిగత పుస్తకాలయ, సార్వజనిక పుస్తకాలయ, శిక్షా సంస్థాభోంకే పుస్తకాలయ, చల్తే ఫిర్తే పుస్తకాలయ. ఇలా నాలుగు రకాలు ఉన్నాయి చూడండి. ఇది మనం డెఫినేషన్ చెప్పుకుందాం. పుస్తకే పడనేసే లాభ్ చూడండి. ఇక్కడ వ్యక్తిగత పుస్తకాలు అంటే మనం పర్సనల్గా మనం స్టోరీస్ అలాంటివి చదువుకుంటాం. సార్వజనిక పుస్తకాలు అంటే అందరికీ ఉపయోగపడేవి. శిక్షా సంస్థ వంకే పుస్తకాలు అంటే చదువు గురించి, మన డిక్షనరీలో అవి ఉంటాయి కదా, వాటి గురించి మన డౌట్స్ అవి చూసుకుంటాం. చల్తే ఫిర్తే పుస్తకాలు అంటేను పెద్దవాళ్ళు నావెల్స్ అవి చదువుకుంటూ ఉంటారు, రామాయణ అవి చదువుకుంటూ ఉంటారు కదా, దాని గురించి. పుస్తకే పడనేసి లాభ బట్ చూడండి. బుక్స్ అలా చదవడం వల్ల ఏంటి లాభం అంటే అశిక్ష దూర్ హో జాతి హే. అశిక్ష అంటే చదువు లేకపోవడం అనేటువంటిది ఉండదు, అందరికీ అన్నీ తెలుస్తాయి. బుద్ధి కా వికాస హోతా హై, మన యొక్క బుద్ధి మీన్స్ తెలివితేటలు పెరుగుతాయి. కుభావనాయం దుర్హోతి హై, చెడ్డబావులన్నీ పోతాయి చదువుకోవడం వలన. నియమిత రూప్సే పడనేసే మనోరంజన్ కే సాద్ జ్ఞాన విజ్ఞానికి బి వృద్ధి హోతి హై. చాలామంది టైం టు టైమ్ లైబ్రరీకి వెళ్తూ ఉంటారు, చాలా గుడ్ హ్యాబిట్ అనమాట. దానివల్ల చక్కని ఆరోగ్యం ఉంటుంది, చాలా మంచి తెలివితేటలు కూడా వస్తాయన్నమాట. ఉపసంహార చూడండి. పుస్తకాలయ హమారా సచ్చా మిత్ర హై. పుస్తకాలయ అంటే లైబ్రరీ మనకి నిజమైన ఫ్రెండ్ లాంటిది. ఏ సచ్చే గురువుకి తరహ జ్ఞాన్ అవురు మోక్షదాయకి బి హై. నిజమైన గురువులాగా అది మనకి జ్ఞానం వచ్చేలా చేస్తుంది. రకరకాల బుక్స్ ఉంటాయి, వీళ్ళు మనం చదవడం వల్ల చాలా తెలివితేటలు మనకి వస్తాయి. బయట దొరకని బుక్స్ కూడా మనకి పుస్తకాలయాల్లో అంటే లైబ్రరీస్లో ఉంటాయన్నమాట. మోక్షదాయకి అంటే భక్తి పుస్తకాలు ఉంటాయి కదా, అందువల్ల అందరికీ మంచి కూడా జరుగుతుంది, దైవభక్తి కూడా కలుగుతుందని అర్థం. చూడండి, ఈరోజు మనం నాలుగు ఎస్సేలు చెప్పుకున్నాము. ఈ నాలుగు కూడా చాలా సింప్లిఫై చేసి చెప్పాను. ఇవన్నీ కూడా చక్కగా రాసుకోండి, చదువుకోండి, బయహార్ట్ చేయండి. సొంతంగా రాయిద్దు, రాస్తే మాస్ రావమ్మా. అందుకని బాగా చదివి చక్కగా రాసి మంచి మార్క్స్ తెచ్చుకోండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. రేపు మళ్ళీ ఇంకొక ఎస్సే చెప్తాను, మళ్ళీ ఇంకొక ఫైవ్ లెటర్ రైటింగ్స్ చెప్తాను, చాలా ఇంపార్టెంట్వి, అవి మీరు నేర్చుకోండి కంపల్సరీ. వాటికి మార్క్స్ వస్తాయి, ఒక్కోదానికి 8 మార్క్స్ కదమ్మా మరి. సో మీరు అశ్రద్ధ చేయొద్దు, చక్కగా రాసుకుని చదువుకోండి. ఆల్ ద బెస్ట్, గుడ్ లక్.